సో భారత్లో ఫర్ ద ఫస్ట్ టైం హీట్ లాక్డౌన్ అండి. అంటే వేడి విపరీతంగా ఉంది, మీరు పని కట్టుకొని చలి ప్రాంతాలకు రాకండి, ఇక్కడ మేము అకామిడేషన్ ఇవ్వలేకపోతున్నాము, లాడ్జ్లు ఫుల్ అయిపోయాయి, హోటల్స్ ఫుల్ అయిపోయాయి, రిసార్ట్స్లో ఎక్కడ రూములు దొరకడం లేదు. ఒకవేళ మీరు 5-స్టార్ హోటల్కి వెళ్ళి బస చేయాలి అనుకున్నారనుకోండి, 35,000-40,000 ఒక రోజుకి ఛార్జ్ చేస్తున్నారు, దయచేసి మీరు రాకండి అని చెప్పి హీట్ లాక్డౌన్ని ఇవాళ తమిళనాడు ప్రభుత్వము ప్రకటించింది. సో ఎక్కడ ఎవరు ఎప్పుడు వినలేదు, COVID-19 లాక్డౌన్ అన్నాము, క్వారంటైన్ అన్నాము, కానీ ఇవాళ ఇంత వేడి ఉండడం వలన మీరు ప్రయాణాలు చెయ్యకండి అని చెప్పి ఇవాళ తమిళనాడు ప్రభుత్వం, ఎందుకు చెప్తున్నానంటే హిమాలయాల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాము, కొంతమంది మిత్రులు ప్రేమ్ గారు మనమందరము కలిసి ఊటీ కొడైకెనాల్ వెళదామా, కనీసం ఒక 10 రోజులు మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి చెప్పారు. సో ఇంతలో ఇలాంటి ఒక వార్త, ఎక్కడ ఊటీ కొడైకెనాల్. ఇప్పుడు మీరు ఊటీ అన్నారనుకోండి ఒక అద్భుతం అండి, కానీ ఊటీ చాలా చాలా చిన్న ప్లేస్. అంటే మీరు ఎమరాల్డ్ ఫారెస్ట్ దాటి వెళితే ట్రైబల్ విలేజెస్ వచ్చేస్తాయి, కానీ మెయిన్ల్యాండ్ ఊటీని అన్నారనుకోండి మీకు చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియా. సో డేటా చూసారనుకోండి, ఐఐటి వాళ్ళు ఒక డేటా తీశారు, అందులో వాళ్ళు ఏం మాట్లాడతారంటే టోటల్ ఊటీలో మీకు హ్యూమన్ యాక్టివిటీస్ 20,000 మంది మాత్రమే చెయ్యగలరు. 20,000 మంది దాటారు అంటే ఊటీ తట్టుకోలేదు. ప్రతి ఒక్క రోజు కూడా అక్కడ మీకు యాక్టివిటీస్ ఎంత, ఓన్లీ 20,000 మాత్రమే. కానీ ఇవాళ డేటా ఏం చెప్తుందో చెప్పమంటారా, అంటే మీకు ఈ పాస్ ఉండాలండి ఊటీలోకి వెళ్ళాలంటే, 8 చెక్ పాయింట్స్ ఉంటాయి, వీటిని దాటి లోపలికి వెళ్ళాలంటే ఈ పాస్ ఉంటేనే. COVID-19 అప్పుడు మన అందరికీ తెలుసు ఈ పాస్. సో ఇవాళ ఊటీలోకి వెళ్ళాలన్నా కూడా మీ దగ్గర ఈ పాస్ ఉండాలి. సో ఎవరైనా ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఊటీకి వెళదాం అనుకుంటే మీరు ఈ పాస్ పెట్టుకోవాలి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఏమైంది, ఒక కారు అని అన్నారు, మీకు ఏకంగా 8,000 కార్లు ఊటీలోకి వస్తున్నాయి. ఒక కారులో మీరు యావరేజ్గా చూడండి 4 వేసుకోండి, లేదా మీకు 2,000 బస్సులు వస్తున్నాయి, 4 వేసుకోండి, ఇలాగ 4 మీరు డివైడ్ చేశారనుకోండి. సో 20,000 మంది ఏమైంది, 80,000 మంది 4 డివైడ్ చేస్తే అంత కెపాసిటీ ఊటీకి లేదు కదా, అకామిడేషన్ లేదు, హోటల్స్ లేవు, రిసార్ట్స్ లేవు, తినడానికి ఫుడ్ లేదు. 20,000 ఒక దగ్గర ఉండాల్సిన జనాభా 80,000గా మారితే, ఇప్పుడు ముంబై అంటారు, ముంబై కెపాసిటీ 1.5 కోట్ ఉండొచ్చు, 4 కోట్ల మంది నివసిస్తున్నారు అనుకోండి, ఆ ముంబై ఎలా తట్టుకుంటుంది, మీకు అడ్డదిడ్డంగా చాలా చాలా ఘోరంగా ఉంటుంది. సరిగ్గా ఇవాళ ఊటీని ఇలాగ వీళ్ళు వెళ్ళి 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 కంపు కంపు చేశారు. దీంతో ఏమైంది, హోమ్ స్టేలు, ఇప్పుడు మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో స్టే చేయండి, 5,000 మాత్రమే బేసిక్ అకామిడేషన్, ఒకే ఒక గది, 4-5 వెళ్ళి ఉండండి, 5,000 ఇచ్చేయండి. మరి ఇప్పుడు ఈ హోటల్స్ వాళ్ళు, లాడ్జ్ల వాళ్ళు, రిసార్ట్స్ వాళ్ళు వీళ్ళేమైపోతారు, వితౌట్ ఎనీ పర్మిషన్ మీరు ఇలా వ్యాపారం ఎలా చేస్తారు, మా ఇంట్లోనే వండి పెడతామండి, ఏ చారో సాంబారో పెడతాము, ఇది తినేసి మీరు ఊటీలో తిరగండి అంటే ఎలా కుదురుతుందండి. దాంతో టోటల్ ఊటీని ఇవాళ వీళ్ళు లాక్డౌన్ అన్నారు. ఎవరి దగ్గర అయితే ఈ పాస్ ఉందో మీరు మాత్రమే ఊటీలోకి రావచ్చు. ఇక నెక్స్ట్ ప్లేస్ అంటే మా ప్లాన్ అండి, ఊటీ కొడైకెనాల్ అన్నాము, ఇవాళ కొడైకెనాల్లో పరిస్థితి కూడా ఇదే. ఊటీ నుంచి కొడైకెనాల్ ఎంత, 250 కిలోమీటర్స్. కొడైకెనాల్కి వెళ్ళాలన్నా కూడా మీ దగ్గర ఈ పాస్ ఉండాలి. తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఇవాళ కొడైకెనాల్లోనే ఈ సమ్మర్ వెకేషన్ ఆయన గడుపుతున్నాడు. మరి ఇలాంటి ఒక సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు కదా. అంటే అరకు వ్యాలీలో కూడా సరిగ్గా ఇలాంటి ఈ పాస్ని పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి, చల్లని ప్రాంతము ఈ ఎండ నుంచి తప్పించుకోవచ్చని చెప్పి కుప్పలు తెప్పలుగా కార్లు వేసుకొని, ట్రక్కులు వేసుకొని, వ్యాన్లు వేసుకొని జనాలు పొలోమంటూ వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఆ భూమి తట్టుకోవాలి కదా. ఆ కొండ ప్రాంతాలకు ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది కదా, అక్కడ నివసించే ప్రజలు, ఇప్పుడు అక్కడ ట్రైబల్స్ ఉంటారండి, వాళ్ళకి ఇది ఎలాంటి ఒక డిస్టర్బెన్స్. సో వాళ్ళు అక్కడ లోకల్స్, నేటివ్ పీపుల్, మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలను
చాలా చాలా ఇబ్బందికి లోన్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి హరిద్వార్ రిషికేశ వెళ్ళండి, ఆ లోకల్స్ మనం కనిపిస్తే ఎంత కోపంగా చూస్తారంటే విపరీతమైన ట్రాఫిక్ జామ్ అండి హరిద్వార్లో. ఇప్పుడు మీరు వెళ్ళారు అనుకోండి, మీరు ఒక ఆటోలోనో కార్లోనో కూర్చుంటే గంటలు గంటలు గడిచిపోతుంది. సరిగ్గా అదే సిట్యువేషన్ ఊటీలోనూ ఉంది, కొడైకాలంలోనూ ఉంది. మీకు వరస పెట్టి ట్రాఫిక్ జామ్, ఎండ నుంచి తప్పించుకోవడానికి మనిషి ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. మరి మీరు అడగొచ్చు, ఏమంటే నిజంగానే అంత భయంకరమైన ఎండలా అంటే, కాదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా కాదండి. 2016లో భారతదేశము ఎప్పుడూ చూడని ఎండలు, తన చరిత్రలో ఎప్పుడు చూడని ఎండలు ఎప్పుడు 2016 మనము భరించాము. ఇంకొక విచిత్రం చెప్పమంటారా, 2023 అంటే పోయిన సంవత్సరం, పోయిన సంవత్సరము ఈ సమ్మర్లో మీరు ఎలా గడిపారు ఒక్కసారి మీ డైరీ చూసి ఆలోచించండి. నేనైతే పని చేయగలను, నా దగ్గర 2023 డైరీ ఉంది. సెకండ్ హాటెస్ట్ ఇయర్ ఇన్ ఇండియా అండి పోయిన సంవత్సరం. మరి ఈ సంవత్సరం మనకి ఏమైంది, ఇంతలాగా బాబోయ్ 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 అని అందరూ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే చూడండి, మన యొక్క లగ్జరీ అనేది పెరిగింది. షాపింగ్ మాల్స్ ఎక్కడికక్కడ, సో వెళ్ళిన వెంటనే ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ షాప్స్, అలాగే మన ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్క గదికి ఒక ఏసీ పెట్టుకుంటున్నాం, కార్ ఎక్కుతున్నాం వెంటనే ఏసీ. అంటే మనం ఒక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చిన్నపాటి ఎండను కూడా మనము తట్టుకోలేకపోతున్నాం. మరి ఇది చిన్నపాటి ఎండలా అంటే కాదండి, మీకు నల్గొండలో 46.6 డిగ్రీ సెల్సియస్ హయ్యెస్ట్ అండి ఇవాళ తెలంగాణలో. అదే ఆంధ్రప్రదేశ్ అన్నారనుకోండి, నంద్యాలలో అయితే ఏకంగా 47.7 అండి, ఇండియాలోనే ప్రస్తుతం హయ్యెస్ట్ ఎక్కడ, ఆంధ్రప్రదేశ్. సో మరి ఇలాంటి పరిస్థితి, విపరీతమైన ఎండలు అయినా కూడా ఇంతకుముందు దీనికన్నా ఎక్కువ ఎండలు మనము చూసాం. అప్పుడు మనం తట్టుకోగలిగాం. ఇవాళ చాలామంది ఏం మాట్లాడుతున్నారు, మనం యూరోప్ వెళ్ళిపోదాము, యూరోప్లో ఎండలు ఎలా ఉన్నాయో. 2022లో చూడండి, మన కరోనా వచ్చిన తరువాత మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఏకంగా పోర్చుగల్ అనబడే ఒక దేశంలో 47 డిగ్రీస్ వేడి అండి. అంటే ఎండలు అంటే మనకు తెలుసు, మనకు ఎండలు తెలుసు, చలి తెలుసు, వాళ్ళకి చలి మాత్రమే తెలుసు. ఇలాంటి ఎండలు ఎప్పుడు చూసి ఉండరు. దాంతో 61,000 మంది 2022 మే నెల నుంచి సెప్టెంబర్లో మరణించారండి. ఆ వేడి తట్టుకోలేక, అంటే వాళ్ళ సమ్మర్ మే నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది కాబట్టి ఆ ఎండలు తట్టుకోలేక, ఆ హ్యూమిడిటీ తట్టుకోలేక 61,000 మంది మరణించారు. అంటే ఎంతోమంది ఇవాళ యూరోప్ వెళ్ళిపోదాము, చల్లగా ఉంటుందా అనుకుంటున్నారు. ఇది వాస్తవమా అంటే కాదండి, ఎండలు ఎండాకాలంలో ఖచ్చితంగా ఉంటాయి. మన ఇమ్యూనిటీ, మనము ఎండల్ని తట్టుకునే కెపాసిటీ, దీనిని మనం పోగొట్టుకున్నాం. ఇంతకు ముందు మనం ఇదే ఎండల్లో తిరిగాము కదండి, వెళ్ళాము వచ్చాము పనులు చేసుకున్నాం. ఇవాళ ఎండలను మనము భరించలేకపోతున్నాం, మన బాడీలోనే మార్పు వచ్చేసింది. మెంటల్గా ఏమంటున్నాం, ఏసీ గదుల్లో ఉంటే చాలు, మంచి కూలర్ వేసుకుంటే చాలు, బాబో ఎండలు మేము తట్టుకోలేకపోతున్నాము, ఇలాంటి ఎండలు ఎప్పుడూ చూడలేదు, ఇదే మనము మాట్లాడుతున్నామండి. కాబట్టి ఇలాగా హీట్ లాక్డౌన్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ని తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చింది. నెక్స్ట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరగబోతుంది అంటున్నారు. కాబట్టి వెళ్ళేవాళ్ళు, ఒకవేళ మీరు అరకు వ్యాలీ వెళ్ళాలి, వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఉంది, ఎలాంటి హోటల్స్ ఉన్నాయి, మీరు బస చేయడానికి అనువైన ప్రాంతమేనా, లేకపోతే విపరీతమైన రద్దీ ఉందా, ఇదంతా గమనించండి. గమనించకపోతే చాలా చాలా ఇబ్బందులు పడతారు. ఈ ట్రావెలింగ్ అనేది చాలా వరకు ఒక నరకంలా మారిపోతుంది. ఇవాళ మీరు హరిద్వార్ రిషికేశ్ వెళ్ళినా కూడా మీరు ఈ ట్రాఫిక్ని దాటగలిగితేనే మామూలుగా తీసుకోవాలి. ఆ ఇది ఇండియా అంతా ఉండేదే కదా, బాబో ఇదేంటి ఇలా ఉందని ఆలోచించారనుకోండి, చాలా చాలా పెద్ద సమస్యలు. కాబట్టి ఊటీలో కొడైకానల్లో వేసిన ఈ హీట్ లాక్డౌన్ చాలా చాలా విచిత్రంగా ఉంది. అంతంత ఎండలు భారత్లో ఉందా అంటే, ఇంతకుముందు ఇంత పెద్ద ఎండలను, ఇంతకన్నా మించిన ఎండలను మనం చూసాము, కానీ ఇవాళ మనము తట్టుకోలేకపోతున్నాము, ఇదే వాస్తవము. అవునంటారా కాదంటారా కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.